హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. రోజు ఓ యాక్సిడెంట్ జరగడం సర్వసాధారణంగా మారిపోయింది. జూబ్లీ హిల్స్ పిఎస్ పరిధిలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. రోడ్ నెంబర్ 45 లోనే గీతా ఆర్ట్స్ కార్యాలయం సమీపంలో వేగంగా వెళ్తూ కారు పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు వారు గుర్తించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కారు ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. నగరంలో రోజురోజుకి వాహన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్లపైకి రావాలంటేనే జనం జంకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మొన్న సన్సిటీ దగ్గర జరిగినటువంటి వాహన ప్రమాదం కానీ, తర్వాత నిన్న జూబీహిల్స్లో జరిగినటువంటి వాహన ప్రమాదం చూసుకుంటే మాత్రం ఈరోజు మళ్ళీ మరొకసారి వాహన ప్రమాదం జరిగింది. ఇవాళ రోడ్ నెంబర్ 45 ఉన్నటువంటి కరెక్ట్గా గీతా ఆర్ట్స్కి ఆపోజిట్గా కూడా కియా వెహికల్ ఒకటి అదుపు తప్పి డివైడర్ని దూకొని లెఫ్ట్ సైడ్ వచ్చి పడిపోయిన బల్టీలు కొట్టిన పరిస్థితి కనపడుతుంది. ప్రమాదశాత్తు కూడా ఎవరికి ఏమీ కాలేదు. కాకపోతే డ్రైవరు మాత్రం డ్రైవర్కి నిద్ర వచ్చిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది అనేసి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో రోజురోజుకి నిన్న జూబీహిల్స్ కానీ, ఇవాళ ఇటు రోడ్ నెంబర్ 45 కానీ, మొన్న జరిగినటువంటి ఓవర్ స్పీడ్ వల్ల కూడా ఇద్దరు మహిళల్ని ఢీకొని వారి ప్రాణాలని హరించినటువంటి ఘటన కూడా మనం చూసాము. రోడ్డుపైన కూడా నడవాలంటే కూడా ప్రయాణికులు కానీ స్థానికులు కానీ చాలా భయపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఓవర్ స్పీడ్ కానీ, అలాగే కొంతమంది డ్రైవర్లు నిద్ర లేకపోవడం వల్ల కూడా వాళ్ళు బండిని అదుపు చేయలేకపోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూస్తున్నాం, అక్కడ కరెక్ట్గా గీతా ఆర్ట్స్ ఆపోజిట్ డివైడర్ని ఢీకొని ఇక్కడికి వచ్చి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఢీకొట్టుకొచ్చిన పరిస్థితి పడుతుంది. ఇక్కడ పల్టీలు కొట్టిన పరిస్థితి ఇవ్వండి. పల్టీలు కొట్టినప్పుడు తర్వాత ముందున్నటువంటి డోములు కానీ బండికి వాహనానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ ఎగిరి పడిపోయిన పరిస్థితి కాబట్టి ప్రమాదం చాలా ఎక్కువగానే జరిగిపోయింది. కానీ డ్రైవర్ త్రుటిలో సేఫ్ అయిందని చెప్పుకోవచ్చు. మనం ఇవన్నీ విజువల్లో కూడా చూస్తున్నాం. ఈ హెడ్లైట్ పడిపోవడం కానీ ఇవన్నీ కూడా కియా కార్కి మొత్తం కొత్త కారు, అది పైగా కొత్త టెక్నాలజీ ఉంది. సో ఆ కారు కూడా పూర్తిగా ఇక్కడ డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం కారుకి సంబంధించినటువంటి థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ పడిపోయినాయి. ఇక్కడ ఆయిల్ అంతా కూడా మొత్తం రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఉదయం 6 గంటలకి ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికైనా ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ స్థానికులు కానీ వాహనాలు కానీ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం అనేది తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ TS07GX7989కి సంబంధించినటువంటి కియా కారు ఇక్కడ బోల్తా కొడుతుందని చెప్పుకోవచ్చు. సడన్గా ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ కావడంతో డ్రైవర్ త్రుటిలో తప్పించుకున్నాడు. భయపడిపోయి ఇంకా ఎవరికైనా ఏమవుతుందనే భయంతో, కేసు పడుతుందనే భయంతో కూడా డ్రైవర్ కారుని అక్కడికక్కడ వదిలేసి ఆయన పారిపోయిన పరిస్థితి కనపడుతుంది. తర్వాత ట్రాఫిక్ పోలీసులు ఇక్కడికి వచ్చారు. ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆ బండిని పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి కనపడుతుంది. కేసు బుక్ చేసిన కూడా పరిస్థితి కనపడుతుంది. సో ఎవరైనా కూడా వాహనదారులు కారులు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి. ఎందుకంటే రోడ్లు ఖాళీగా ఉన్నాయనే ఉద్దేశంతో కూడా ఓవర్ స్పీడ్తో వచ్చేస్తున్నారు. దీనివల్ల అధిక బండిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, గుద్దేస్తున్నారు, ఇతరులను గుద్దేస్తున్నారు, లేకపోతే డివైడర్లు గుద్దేసి కారు పల్టీలు పెడుతున్నారు, వేరే యొక్క ప్రాణాలని హరించేస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా తోలాలని కూడా చెప్తున్నారు. దాంతోపాటు ప్రయాణికులు కూడా ఎక్కువ కూడా ఇటువైపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఖచ్చితంగా చూసుకొని కూడా వాళ్ళు డ్రైవ్ చేయాలనేసి కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కాబట్టి ఇక ఖచ్చితంగా కూడా ఇలాంటి వాహన ప్రమాదాలు జరగకుండా కూడా ఇంకా మరింత గస్తీ ఏర్పాటు చేస్తాం, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామనేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు స్పీడ్ లిమిట్ అనేది కొన్ని కొన్ని ప్రాంతాల్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ స్పీడ్ లిమిట్కి సంబంధించినటువంటి బోర్డులు కూడా ఏర్పాటు చేస్తామనేసి కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సో వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వాహనదారుల పైన వెళుతున్నది, తర్వాత వాకింగ్ చేసే వాళ్ళపైన కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలనేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది కూడా తాజా ప్రతి ఒక్క స్టూడియో.